బాలినేని శ్రీనివాసరెడ్డి వ్యవహారం ఆసక్తికర చర్చకు ఆస్కరిస్తుంది. ఆయనకి ఏకంగా ఎమ్మెల్సీ ఇవ్వబోతున్నారన్న ప్రచారం ఊపందుకుంది. ఇప్పటికే జనసేన పార్టీ కండువా కప్పుకున్న ఆయనకు పవన్ కళ్యాణ్ ఆశీస్సులు పుష్కలంగా ఉన్నాయి. జనసేనలో చేరుకు ముందు నుంచి పవన్ కళ్యాణ్తో బాలినేని శ్రీనివాసరెడ్డికి సన్నిహిత సంబంధాలే ఉన్నాయి. ఈ విషయాన్ని పవన్ కళ్యాణ్ కూడా బహిరంగంగానే చెప్పిన దాఖలాలు ఉన్నాయి. వైఎస్ఆర్సీపీ నేతలందరి మీద ఒంటి కాలి మీద లేచిన పవన్ కళ్యాణ్ బాలినేని మీద మాత్రం ఎన్నడూ విమర్శ చేసిన దాఖలాలు లేవు. పైగా తన మిత్రుడు బాలినేని అంటూ బహిరంగ సభలోనే వ్యాఖ్యానించిన సందర్భాలు ఉన్నాయి. ఆ స్నేహం కొనసాగుతూ చివరకు వైఎస్ఆర్సీపీకి రాజీనామా చేసి బాలినేని జనసేన క్యాంపులో చేరారు. కానీ బాలినేని ఆశించినట్టుగా అక్కడ ఏమీ జరగట్లేదు. భారీగా జనసందోహాన్ని తరలించి తాడేపల్లిలో విస్తృతమైనటువంటి అభిమాన శ్రేణుల మధ్య పార్టీ కండువా కప్పుకోవాలని బాలినేని ఆశించారు. కానీ పవన్ కళ్యాణ్ మాత్రం మీరొక్కరే రండి, మీతో పాటు ఒకరిద్దరు నేతల మినహా ఎవ్వరికీ అనుమతి లేదని తేల్చేశారు. దాంతో సింగిల్గానే బాలినేని వచ్చి జనసేన కండువా కప్పుకుని ఆ పార్టీ తీర్థం పుచ్చుకున్నానన్న కార్యక్రమాన్ని ముగించేశారు. ఆ తర్వాత కనీసం ఒంగోలులో భారీ సభ పెట్టి తన సత్తా చాటాలని బాలినేని ప్రయత్నించారు. ఇప్పటి వరకు దానికి కూడా గ్రీన్ సిగ్నల్ రాలేదు. పైగా మిత్రపక్ష తెలుగుదేశం పార్టీ నుంచి బాలినేనికి వ్యతిరేకంగా బాణాలు వదులుతున్నారు. బహిరంగంగానే ఆయన్ని తీవ్రంగా దుర్భాషలాడుతున్నారు. బాలినేని మీద గురిపెట్టి తీవ్ర పదజాలంతో విమర్శలు కూడా చేస్తున్నారు. వీటన్నిటి నేపథ్యంలో బాలినేని ఓపిగ్గా ఓర్పుగా సహనంగా సాగుతున్నారు. తెలుగుదేశం పార్టీ నేతలు చేస్తున్నటువంటి విమర్శలకి కౌంటర్లు ఇచ్చేందుకు ఆయన సిద్ధంగా కనిపించట్లేదు. కూటమిలో విభేదాలకు ఆస్కారం లేకుండా వాళ్ళు ఎన్ని మాటలన్నా తాను సహిస్తున్నాను అన్న సంకేతాన్ని జనసేన అధినేతగా పంపించే ఉద్దేశంతో బాలినేని ఉన్నట్టుగా కనిపిస్తుంది. ఇవన్నీ బాలినేనికి రాజకీయంగా ఉపయోగపడతాయా, లేకుంటే ఎన్ని అవమానాలు ఎదురవుతున్నా తట్టుకుని జనసేనలో కొనసాగుతున్నప్పటికీ ప్రయోజనం ఏమీ కనిపించదా అన్నది ప్రధానమైనటువంటి చర్చ. ఏమైనా ప్రస్తుతం బాలినేని పేరు ఎమ్మెల్సీ రేసులో రావడం అన్నది కీలకమైన వ్యవహారం. ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం 3 ఎమ్మెల్సీలు తమ రాజీనామాలు ఆమోదించాలని శాసనమండలి చైర్మన్ మీద ఒత్తిడి పెడుతున్నారు. ఈ 3 రాజీనామాలు ఆమోదం పొందితే మరొక 3 ఎమ్మెల్సీలుగా అవకాశం వచ్చే పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఆ 3 ఎవరన్న దాని మీద అనేక రకాల చర్చలు సాగుతున్నాయి. టీడీపీలో పలువురు సీనియర్లు ఆ సీట్ల కోసం ఆశావాహంతో ఉన్నారు. అదే సమయంలో 3 ఖాళీ అయితే 1 జనసేనకి ఖాయమన్న అభిప్రాయం వినిపిస్తుంది. నిజంగా జనసేనకి 1 ఎమ్మెల్సీ సీటు దక్కితే అది బాలినేని శ్రీనివాసరెడ్డికి అప్పగించబోతున్నట్టుగా ఒంగోలులో ప్రచారం అయితే సాగుతుంది. దానికి ఇప్పటికే పవన్ కళ్యాణ్ హామీ ఇచ్చి ఉన్నారన్న వాదన కూడా ఉంది. నిజంగా బాలినేని శ్రీనివాసరెడ్డికి ఎమ్మెల్సీగా అవకాశం ఇస్తారా? ఆయనకి ఎమ్మెల్సీగా అవకాశం ఇచ్చేందుకు ఒంగోలు టీడీపీ నాయకత్వం సహిస్తుందా, దానికి అంగీకారం తెలుపుతుందా? ఒకవేళ టీడీపీ నాయకత్వం అంగీకరించకపోతే పవన్ కళ్యాణ్ ఎలా స్పందిస్తారు? బాలినేనికి నిజంగా మాట ఇస్తే ఆ మాట నిలబెట్టుకోవడం కోసం ఆయనకి ఎమ్మెల్సీ హోదా కోసం పట్టుబడతారా? ఇవన్నీ అనేక ప్రశ్నలతో కూడినటువంటి అంశాలు. ఏవైనా రాజకీయంగా బాలినేని ప్రస్తుతం తీవ్రమైనటువంటి అసహన స్థితిలో కనిపిస్తున్నారు. అనేక అవమానాల మధ్య సాగుతున్నారు. తీవ్ర ఒత్తిళ్ళలో ఆయన ఉన్నారు. ఇలాంటి నేపథ్యంలో ఆయనకి ఎమ్మెల్సీ పదవి దక్కితే బోరెడంత ఊరటగా మారుతుంది. ఆయనకు కాసింత ఉపశమనం దక్కుతుంది. అలాంటి పరిస్థితి నిజంగానే వస్తుందా? అలాంటి అవకాశం ఉందా? అలాంటి అవకాశం వస్తుంటే టీడీపీ నాయకత్వం సహిస్తుందా? ఇలాంటి అనేక సందేహాల మధ్య బాలినేని ఎమ్మెల్సీ సీటు ఏ మేరకు ఆచరణ రూపం దాలుస్తుంది? ఆయన ప్రస్తుతం మొన్నటి వరకు అసెంబ్లీకి ప్రాతినిధ్యం వహించిన తర్వాత పెద్దల సభలో అడుగు పెట్టడానికి ఎలాంటి లైన్ క్లియర్ అవుతుంది చూద్దాం. వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ రాయండి, షేర్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.